Hello viewers, Namaste. I'm Dr. Mytrayi, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. Iroju manamu follicular study gurinchi telusukundamu. Normal ga asalu follicular study anedi enti? Ee follicular study anedi evarlo chestamo and the upayogam anedi enti? Ee vishayala gurinchi manam ee roju telusukundamu. So follicular study anedi enti ante aadavariki egg development ni track chese scan ne follicular study అంటున్నాము. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఎగ్ అనేది ఏ టైంలో పెరుగుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, ఏ టైంలో అది పెద్దగా అవుతుంది, రిలీజ్ అవుతుంది అనేది డైరెక్ట్గా మనం స్కాన్లో చూడొచ్చు. దాంతో ఏంటి అంటే యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్త అనేది వేరే వేరే సిటీస్లో ఉంటున్నారు, సో వాళ్ళకి రెగ్యులర్గా కలవడము అనేది ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఓన్లీ మంత్లో ఒక వన్స్ ఆర్ ట్వైసే కలవగలుగుతున్నారు అంటే అటువంటి వారికి ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది స్కాన్ చేయించుకొని ఎగ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుతుందో ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయి. సో టెక్నికల్గా మనము దీంట్లో ఓవ్యులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది చూసే పద్ధతి అన్నమాట. సో ఈ స్కాన్స్ అనేది ఎలా చేస్తామంటే ఫస్ట్లీ వచ్చేసి డేట్ వచ్చినప్పుడు రెండో రోజన్నా మూడో రోజన్నా ఓసారి బేస్ లైన్ స్కాన్ అనేది చేసుకోవాలి. అప్పుడు చేసినప్పుడు ఏదైనా సిస్ట్ ఏమైనా ఉందా ఇవన్నీ చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఇన్ కేస్ మెడికేటెడ్ సైకిల్ అంటేనేమో వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చేసి మళ్ళీ స్కాన్కి పిలుస్తాం. లేదు వాళ్ళు మెడికేషన్ ఎటువంటి మెడికేషన్ అనేది తీసుకోవడం లేదు, జస్ట్ న్యాచురల్గానే ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది చూడాలనుకుంటున్నారంటే మళ్ళీ అరౌండ్ 7th or 8th day మళ్ళీ వాళ్ళని పిలిచి ఎలా ఎగ్ డెవలప్ అయింది అనేది ట్రాక్ చేస్తాము. అలా మళ్ళీ తర్వాత ఆల్టర్నేట్ డేస్ ఒక 4 times అలా స్కాన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఒక ఫాలిక్యులర్ స్టడీ ఒక మంత్లో అరౌండ్ ఈజీలీ 5 to 6 scans అన్నా కానీ చేయాల్సిన అవసరము అనేది ఉండొచ్చు. సో దీన్ని బట్టి ఎప్పుడు ఫాలికల్ అనేది డామినెంట్ అయింది, పెద్దగా అయింది, అది రిలీజ్ అయ్యే టైంకి దగ్గరకు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయి. ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది వితౌట్ మానిటరింగ్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నార్మల్గా స్కాన్స్ అనేది కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఏమైనా మెడిసిన్ అనేది తీసుకుంటున్నారంటే అది డెఫినెట్గా ఓన్లీ అండర్ డాక్టర్ గైడెన్సే తీసుకోవాలి. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ అనేది తీసుకున్నప్పుడు ఎక్కువగా ఎగ్స్ అనేవి పెరిగిపోయాయి అంటే అప్పుడు వాళ్ళకి బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు ఎప్పుడైనా కానీ ఓవర్ కౌంటర్ మెడికేషన్ అనేది ఫర్టిలిటీలో మాత్రం డెఫినెట్గా ఎప్పటికీ తీసుకోవద్దు. వితౌట్ మానిటరింగ్ ఎటువంటి టాబ్లెట్స్ ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ అనేది కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువగా నంబర్ అనేది పెరిగిపోయింది అంటే అప్పుడు వాళ్ళని ఆ స్టేట్లో మేనేజ్ చేయడము అనేది కష్టంగా ఉంటుంది. అందుకు స్టార్టింగ్ నుంచే ఇన్ కేస్ మెడికేషన్ అనేది తీసుకోదలుచుకున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైడెన్స్లోనే మీరు మెడికేషన్ అనేది తీసుకొని ప్రాపర్గా టాబ్లెట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంజెక్షన్స్ అయినా ఏదైనా పర్వాలేదు, రెండింటి కాంబినేషన్ కూడా ఉండొచ్చు. సో అవి తీసుకుంటున్నప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది మనము ట్రాక్ చేసే పద్ధతి ఈ ఫాలిక్యులర్ స్టడీ. సో మెయిన్గా మనం దీనిలో చూసేది ఎలా పెరుగుతుంది, ఓవ్యులేషన్ అనేది ఏ టైంలో జరుగుతుంది, గర్భసంచిలో లేయర్ కూడా ఎండోమెట్రియం అనేది ఎప్పుడు డెవలప్ అయ్యింది, దాని ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ స్టడీలో చూస్తాం. సో ఒక మంత్ ఇది చేయించుకున్నారు అంటే తర్వాత ఫ్యూ మంత్స్ అనేది నెక్స్ట్ ఒక 3 to 4 months వాళ్ళు వితౌట్ మానిటరింగ్ ఆ టైం పీరియడ్లో కలిసి ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.